డబ్బు కోసం తన తండ్రి తన శీలాన్ని బజార్లో తాకట్టు పెట్టాడని అంటోంది శివాంజలి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. శివాంజలి అనే అమ్మాయి ఒక సమస్యతో ఇక్కడ వరకు వచ్చిందండి, తన సమస్య ఏంటనేది తన్నే అడిగి తెలుసుకుందాం. శివాంజలి గారు నమస్తే అండి. నా పేరు శివాంజలి, మా నాన్న పేరు శివప్రసాద్. నమస్తే అండి. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారండి మా నాన్నగారు. అంటే ఏ వయసులో? 18 సంవత్సరాల్లోనే పెళ్లి చేశారు మేడం. ఇప్పుడు నాకు 21. ఓకే. మా డాడీకి డబ్బు పిచ్చి చాలా ఎక్కువ. ఓ, ఊర్లో ఎవరు కనిపించినా మేడం పెళ్లి చేసుకోండి, తనని చేసుకోండి, తను చాలా డబ్బు ఉన్నవాడు అది అని ఎప్పుడు ఇసుకిస్తూ ఉంటారు మేడం. ఎంతమంది పిల్లలు మీరు? 5 ఆడపిల్లలు. 5 ఆడపిల్లలు. ఏం చేస్తూ ఉంటారు మీ నాన్న? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ ఎందుకలా? ఇంకా ఊర్లో కనిపించిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని చెప్పేసి ఎందుకంటూ ఉంటాడు అలాగా? మా నాన్న పెళ్లి చేస్తారండి, పెళ్లి చేశాక కట్నం తీసుకుంటారు, చెడగొట్టేస్తారు, మళ్ళీ పెళ్లి చేసుకోమంటారు, కట్నం బాగా తీసుకుంటారు. కట్నం తీసుకోవడం అంటే ఏంటి? ఆ పెళ్లి కొడుకులు నీకు అదేంటి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటారు. ఓహో, అలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారా? మీరు కట్నం ఇవ్వడం కాకుండా అంటే నార్మల్ గా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు? ఒక 2 చేశారు. 2 పెళ్ళిళ్ళు చేశాడు. అంటే ఇంతకు ముందు మీ అక్కలో చెల్లెళ్ళు వాళ్ళకి కూడా అలాగే అయిందా? ఆ, అలాగే అయింది అందరికి. అంటే డబ్బులు అంటే ఏంటమ్మ, నాన్నకి డబ్బులు సరిపోక లేదంటే ఏమైనా వ్యసనాలు ఉన్నాయా నాన్నకి? సరే నాన్న అడుగుదాం, పక్కనే ఉన్నాడు కదా, ఎందుకు అలా చేస్తాడు? శివకుమార్ గారు, ఏంటండి మీ అమ్మాయి మీ గురించి చెప్తుంది ఇలాగా? ప్రస్తుతం మాది కుటుంబం పెద్దదమ్మా. ఆ, అయితే దాని వల్ల కొంచెం మరి నాకు కొంచెం అలవాట్లు దురాలు ఉన్నాయి. మాట ఉన్నాయా? ఎవరికి? నాకమ్మా. నీకు దురాలవాట్లు ఉంటే నీ ఆర్గాన్స్ అమ్ముకోవాలి. ఆడపిల్లల్ని అమ్మడం ఏంటి? కిడ్నీలు లివర్లు ఇవన్నీ ఉన్నాయి బోలని ఉంటే అమ్మేసుకో వెళ్ళి. కన్నారు కదా వరుస పెట్టి 5 మరి పోషించాలి కదండి. ఉద్యోగం చిన్నదమ్మా, చిన్న ఆటో డ్రైవర్ చేసుకుంటా. అవును, అందులో అయినా బతకొచ్చు కదండి. బ్రోకర్ అంతే, నువ్వు చెప్తున్నది నిజమే. ఇప్పుడు ఆ మాటలు వింటే. మీరెవరండి? నేను ఫస్ట్ మొగుడండి. మీ పేరండి? నా పేరు మనోజ్. అతను ఎవరు? మీ పేరు? అతను రెండో మొగుడండి. అబ్బా, మొదటి మొగుడు రెండో మొగుడు. ఎలా వచ్చిందమ్మా ఈ సంబంధం మీకు? ఆటో ఆఫీస్కి వెళ్తుంటే ఆటోలో వెళ్తున్నానండి. సాఫ్ట్వేర్ అనేసి ఇంకా మంచి మాటలు కలిపాడు. మా కూతురు బంగారం 10th క్లాస్ చదువుకుంది, ఇంట్లో నుంచి బయటికి రాలేదు అని చెప్పి చేశాడా, 15 లక్షలు చెప్పాడు. అసలు నువ్వే ఎదురుకట్నమిచ్చి పెళ్లి చేసుకో. మా అమ్మాయి బంగారం అన్నాడండి. బంగారాన్ని కొనుక్కున్నావా? ఈ కాలంలో అమ్మాయిలు బయటికి రాకుండా ఉన్నారంటే అదే మంచిదని. 15 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకుంటారా? ఎక్కడైనా ఫ్రీగా చేసుకోవడమే ఎక్కువ. మా ఆఫీస్ వాళ్ళు పెళ్లి కంటే 2 లక్షలు ఇస్తారు వాళ్ళు కూడా. అవును, 2 లక్షలు ఇచ్చారు. మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, సరే అమ్మాయి మంచిగా ఉంది కదా అనేసి వాళ్ళు 15 లక్షలకి ఒప్పుకున్నారు. అంటే కొనుక్కున్నారా? మనోజ్ మనోజ్, ఒక్క నిమిషం ఒక నిమిషం, అదంతా పాయింట్ బానే ఉంది. ఆ మహానుభావుడు దురాలవాట్లు అన్నాడు, తాగుడు బానిస అయ్యాను, ఆ అమ్మాయిని ఏమొచ్చి గొరిపోతు చేశాడు, ఎవరికి పడతాడు కట్టు పెడుతున్నారు. వాళ్ళిద్దరు చదువుకోలేదు, మీరు చదువుకున్నారు, ఐటీ ఎంప్లాయీ అంటున్నారు, అదే ఆటోలో రోజు వెళ్తున్నారు. ఆటో డ్రైవర్ నా కూతురు ఉందంటే కనుక 15 లక్షలు నువ్వు ఇస్తే కనుక చేసుకుంటే చేసే. కాదండి, రోజు ఎక్కడ వెళ్తామండి, మా క్యాబ్ ఉండిద్ది కదా, ఆ రోజు క్యాబ్ లేదనేసి ఆటోలో వెళ్ళాం. సరే, ఈయన మంచిగా మాట్లాడాడు, మాకేం తెలుసు ఈడికి ఇన్ని తాగుడు అలవాట్లు, ఇన్ని పచ్చి తాగుబోతాడు. మాకు ఏమన్నాడు? మాది ఇట్లా ఊర్లో మంచి కుటుంబం, ఊర్లో ఒకప్పుడు మంచి మనిషిని ప్రజలకి దానాలు చేసి ఇట్లా బెచ్చగాన్ని అయిపోయా, ఆటో నడుపుకుంటున్నా, మా కూతుర్లు ఇద్దరు ఉన్నారు అన్నాడు. ఇప్పుడేమో 5 అంటున్నారు వాళ్ళు. 5 అంట? ఇద్దరు ఉన్నారు, ఒక అమ్మాయికి పెళ్లి చేస్తాం, ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది, మంచిది బంగారం అండి, బాగా చూసుకున్నాం. నమ్మేశావు? నమ్మేశాం. నమ్మేసి మీ అమ్మ నాన్నలకి? ఇంకా మా అమ్మ వాళ్ళకి చెప్పాం, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు చేశారు. 15 లక్షలు అంటే సరే అని మేము కూడా ఒప్పుకున్నాం. 15 లక్షలు ఆయన ఇస్తానన్నాడా, మీరు ఇస్తానన్నారా? మేము ఇచ్చి చేసుకున్నాం. పెళ్లి చేసుకోవడం ఏంటి లాజిక్ కేసు సెట్ అవట్లా? ఇప్పుడు మాకు తెలుసు, మా ఇంట్లో తెలియదు కదా, ఈ కాలంలో అమ్మాయిలు బయటికి వెళ్లకుండా ఉన్నారని వాళ్ళకి తెలియదు కదా. బయటికి వెళ్లకుండా ఉందంటే అమ్మాయి బంగారం అనేసి మా వాళ్ళు ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళు. సరే, ఒప్పుకొని ఫ్రీగా చేసుకుని ఎదురేదో గోల్డ్ పెట్టడం అనేది పద్ధతి. ఇంకేముందండి, ఇంకా ఆయన మాటలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు మీ ముందు అట్లా చెప్తున్నాడు, నేను తాగుబోతున్నాను అంత గర్వంగా చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఈయన ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే అప్పుడు ఎట్లా మాట్లాడుంటాడు? 10 లక్షలు 15 లక్షలు ఇవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మీరే ఉన్నారండి. కాదమ్మా, మీ అమ్మాయిని చేసుకోవడమే ఎక్కువ అని అనుంటారు కదా మీరు. అనుంటారు కాదు, ఇప్పుడు మీరే ఉన్నారు. మళ్ళీ మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? మా కూతురు ఉంది బంగారం అని మిమ్మల్ని ఎవడో మోసం చేసి ఎత్తుకుపోతాడు, అట్లానే ఆయన మా అమ్మను మోసం చేశాడు అంతే. ఏం 15 లక్షలు నువ్వు ఎదురు కట్నం ఇచ్చి మరి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే అమ్మాయిలో నీకు ఏ అద్భుతం కనిపించింది కాబట్టి నువ్వు 15 లక్షలు ఏమండి? ఇప్పుడు నాకేం కనిపించిందండి?
ఉందన్నారు, మంచిగా ఉందన్నారు అనేసి నేను మా ఇంట్లో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకోవడం వరకు బాగానే ఉంది, ఎదురు 15 లక్షలు ఇచ్చాను అనటం బాలా, ఎదురు 2 లక్షలు పెట్టి గోల్డ్ పెట్టామండి అనటం బాగుంటది. ఏంటి వాళ్ళని కష్టాల్లో బయట వేయటం గురించి దాన ధర్మ కష్టాలు ఏం లేవండి, ఆయన వ్యసనాలు కొన్ని ఉన్నాయి అన్నాడు. సరే అన్నా, ఇక దానికి హెల్ప్ చేసినట్టుండిద్ది, మా ఇంట్లో వాళ్ళు తప్పించాడు. ఏదోటి నీకు ఎక్కువయ్యో తక్కువయ్యో నువ్వు 15 లక్షలు ఇచ్చి ఆ అమ్మాయిని ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నావు, అక్కడ వరకు ఓకే, అది ఎంతవరకు మాకు బుర్రలకు ఎక్కుతుందో లేదో మాకు అర్థం కావట్లేదు. తర్వాత ఏమైంది? అందరికి నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లో వెళ్లి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. తర్వాత ఏమైంది? 6 నెలలకు తిరగకుండానే ఒంట్లో బాగాలేదనేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్లాడా? వెళ్ళిపోయింది ఒంట్లో బాగాలేదనేసి. వాళ్ళ నాన్న ఎప్పుడు రాలా ఇంటికి? రాలే, ఫోన్ చేస్తే ఈడెత్తాడు. ఈయన 2-3 అంట. నువ్వు ఆగు, నువ్వు ఎత్తావు, నా మంట నీకు తెలీదు, నువ్వు ఇచ్చావరా 15 లక్షలు, నేను ఇచ్చా. ఆగు, ఈ ఎత్తి నా పిల్ల అంటున్నాడు, ఎవడో చెప్పాలి ఇప్పుడు. ఏంటి, నువ్వు వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తాడు? ఫోన్ చేస్తే ఈయన ఎత్తాడు. నా పిల్ల ఫోన్ ఎత్తకుండా ఎవరు, నేను ఎత్తకుండా ఎవరు వస్తారా? నా పిల్ల నా వల్ల మీరిద్దరు కూడా పడద్దు. అబ్బో, డైలాగ్ వేసింది, ఇంకా కొట్టుకు చచ్చిపోలేదు. నాకు తల్లిదండ్రులు ఇప్పుడు 15 లక్షలు ఎదురు కట్టిన చేసుకున్నారండి, 1 సంవత్సరం రైతుని ఇంటికి రాలే, ఒక మాట్లేదో ముచ్చట్లేదు. మనోజ్, పెళ్లి చేసుకున్నావు, ఎదురు కట్టిన ఇచ్చావు, 6 నెలల పాటు నీతో శుభ్రంగానే సంసారం చేస్తుంది, ఏ ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏమి ఉండదండి, ఇంకా 6 నెలలు కదా, బాగానే గడిచిపోయింది. కళ్ళు మూసి తెరిచేరావు. ఏ వంక చూపెట్టి అక్కడికి వెళ్ళిపోయింది? ఒంట్లో బాగాలేదండి, ఇల్లు గుర్తు వస్తుంది నాకు, ఒంట్లో బాగాలేదు, ఉండలేకపోతున్నా అనేసి వెళ్ళింది. డే టు డే బేసిస్ వాళ్ళ నాన్నతో టచ్ లోనే ఉంటుందా? మాట్లాడతానే. అతను రమ్మంటా ఉంటాడా? ఒక గంట 2 గంటలు మాట్లాడతానే ఉంటుంది. 15 లక్షలు ఏమైనా రా తమ్ముడు? 15 లక్షలు ఏమైనా నాకేం తెలుసు అండి, 1 సంవత్సరం నుంచి ఫోన్ ఎత్తలేదు కదా, ఒక ముద్దు, ఒక మాట లేదు, ఒక పలకరింపు లేదు, ఏం లేదు. హార్డ్ క్యాష్ ఇచ్చావా, అకౌంట్ ట్రాన్స్ఫర్? క్యాష్ ఇచ్చారు. బాబు, నీ స్టోరీ ఏంటి? ఇలాంటి కేసులు కూడా ఉంటాయా? విచిత్రంగా ఉంది. ఏంటో అసలు ఆయన స్టోరీ ఏంటి? నీకే ఏ రకంగా అంట కట్టారు అమ్మాయిని? నాకు తల్లిదండ్రులు లేదు మేడం, అతను పరిచయం నాకు. ఎలా పరిచయం? అతడు ఎవరు? అతను అమ్మాయి బాగుంటా అని చెప్పి నాకు నీకు నిలవలేదు. సేమ్ డైలాగ్ నీకు కాపీ పేస్ట్ చేశాడు. నువ్వు సాఫ్ట్వేర్ హార్డ్వేర్? నేను కూలి చేస్తున్నాను సార్. ఎంత వస్తుందండి? 5 ఎకరాలు పొలం భూమి ఉంది మేడం. ఏం కథ చెప్పి నిన్ను వాళ్ళ అమ్మాయిని చేసుకోమని చెప్పాడు? నీకు తల్లిదండ్రులు లేదు కదా, మా అమ్మాయి ఉంది, నేను బాగా చూసుంటుంది, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని చెప్పాడు సార్. ఇంకేం నువ్వేం కనుక్కోలే? నేనేం కనుకోలేదు కదా సార్. ఆ అమ్మాయికి ఇంతకు ముందు పెళ్లి అయిందనే అంశం నాకేం తెలియదు. నాకేం తెలియదు సార్. మీరిద్దరు ఫేస్ టు ఫేస్ ఫస్ట్ టైం ఇప్పుడు చూసుకోవటం? నేను ఫోన్ చేసినాడు సార్. ఎవరో నువ్వు నా భార్య ఫోన్ మాట్లాడుతున్నావు అంటున్నాడు. ఎంత కాలం క్రితం? 5 నెలలు అయింది మేడం. 5 నెలల క్రితం. సో నువ్వు మీ పొలం ఏదైతే 5 ఎకర్స్ ఉన్నవే అదే చేసుకుంటూ ఉంటావు వర్క్? ఓకే, 5 ఎకరాలు ఉన్నాయి కదా అంటగట్టేశాడు నీకు తీసుకొచ్చి. ఇప్పుడేమంటున్నాడు? నీకు 6 నెలలు అయింది పెళ్ళి, 6 నెలలకు ఒకళ్ళు మారుస్తారు కదా ఇల్లు. అమ్మాయి నీతో ఉందా లేదా? అతను మేడం, ఫోన్ కాల్ వచ్చింది, అప్పుడు గలాటపడింది సార్. నువ్వు అడిగావా ఎవరు అతను ఫోన్ చేశాడు అని? ఏమంటది వాళ్ళు? ఏమంటున్నారు? తెలిసిన తను అని చెప్పినాడు సార్. నువ్వు 2 వారాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఫోన్ చేస్తే కనుక వేరే వాడు ఎత్తాడు ఆ ఇంట్లో, తెలుసా? నాకు తెలియదు సార్. మరి ఏం కనుక్కుంటున్నారయ్యా? మీరిద్దరు ఏం వాకప్ చేశారు? ఆ ముసలైనటువంటి ఆటో డ్రైవింగ్ నడుపుకోకుండా ఈ బ్రోకరేజం ఏంటి? అతను మీకు కథలు చెప్పటం ఏంటి? మీరు కథలు వినటం ఏంటి? అతను నిజంగా బ్రోకరే సార్. సార్, ఆయన చెడ్డోడు అని ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది సార్. ఆయన మాట్లాడేటప్పుడు పరిచయం అయినప్పుడు నేను చెడ్డోడు అని చెప్పుకోరు కదా. ఫోన్ ఎత్తినప్పుడు ఏం అడిగావు నువ్వు? ఎవరో నువ్వెవడో, మా ఆవిడ ఫోన్ ఎత్తావని అడిగితే అది మా ఆవిడ అని అంటున్నాడు. నువ్వు అప్పుడు వెంటనే వీళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా వీళ్ళు తోలు తీయడానికి. అప్పుడు వెళ్ళి గొడవ పడినందుకే ఇప్పుడు మీ దగ్గరికి రానీకి 5 నెలలు పట్టింది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మాకు చాలా, లేదంటే పోలీసులకు వెళ్ళినా వాళ్ళు ఏం చేయట్లేదు తమ్ముడు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మాకు చాలా కన్ఫ్యూజింగ్ గా కాంప్లికేటెడ్ గా అనిపించింది. నువ్వెందుకు ఆ బొట్లో పడ్డావో, అతను ఎందుకు ఈ బొట్లో పడ్డాడో మాకు అర్థం కావట్లేదు. అందరూ ఎదురుబొదురు ఉన్నారు, తేల్చుకోండి. ఏంటి, ఏం మాట్లాడతారో, ఏం ప్రశ్నించుకుంటారో ఆ పెద్ద మనిషి అదిగో కళ్ళు ఎదుర్కొంటా ఉన్నాడు. ఆ సతీ సావిత్రి ఆవిడ అక్కడే ఉంది, అడగండి, తేల్చుకోండి. వస్తావా అంతే పోవడం కదా ఫస్ట్. ఏమయ్యా ఏంటి, ఎందుకు అట్లా ఆడపిల్లలు అట్లా అమ్ముతున్నావు ఏంటి నువ్వు? ఒక సంవత్సరం బట్టి రాలేదమ్మా. ఎవరు? పెద్ద అల్లుడు, మొదటి అల్లుడు. రాకపోతే ఇంకా రాడనుకోని మా అమ్మాయి ఇంట్లో ఉంటాను. రాడనుకోని నువ్వు అనుకోవడం ఏంటి? కూతురే కదా వచ్చేసింది, కాపురం నిలబెట్టడానికి రాలేదు కదా అన్న. వస్తే కొంచెం పనిలో బిజీ ఉండి ఆమెకి రెస్పెక్ట్ ఇచ్చి నేను రాలేదయ్యా. ఫోన్ చేస్తున్నప్పుడు ఇది మాట్లాడాలి కదా. వెళ్ళావా?
బాబు ఏంటి అమ్మాయిని వదిలేసావని అది ఫోన్ చేస్తున్నప్పుడు ఎత్తి మాట్లాడాలి కదా. గొడవ మీ అమ్మాయి రాలేదు కదా, హెల్త్ బాగాలేదు, మా నాన్న చూసొస్తానే వచ్చింది. వచ్చిన అమ్మాయి అన్ని నెలలు ఇంట్లో ఉండిపోతుంది, నువ్వు వెళ్ళి దింపాలిగా. వెళ్ళమంటే ఇంకా వెళ్ళలేదమ్మా, వెళ్ళపోయి ఉండమ్మా అల్లుగారు. వెళ్ళమే, వెళ్ళలేదంటే నువ్వు ఫోన్ చేయాలయ్యా నాకు. నువ్వు ఫోన్ చేయాలి, లేదా నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేయాలి. పెద్దల్లుడితో మాట్లాడు ఫస్ట్, తర్వాత చిన్న. వెళ్ళట్లేదంటే నువ్వు నాకు ఫోన్ చేయాలి, లేదా నేను చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడాలి. సంవత్సరం అయింది రాలేదంటే ఎవరు నువ్వు చేసావు నాకు. నీ కూతురు చేస్తే ఈడెత్తాడు ఏది, సంవత్సరంన్నర క్రితం ఏంటి రాలేదని అప్పుడే పెళ్లి చేసి ఇంకోటికి పెట్టేసేవాడు సంసారం. ఆ వయసు ఏమైపోదాం బాబు, ఏమైపోద్ది ఏంటయ్యా. నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడినప్పుడు లేని, ఓ సంవత్సరం రాకపోతే వచ్చి అడగాల్సింది లేదా నీకు. ఏమైందయ్యా మీ కొడుకు సంవత్సరం అయింది రాలేదు అంటే అప్పుడు నేను చెప్తున్నా ఒంట్లో బాగాలేదని వెళ్ళిందయ్యా, నువ్వన్నా మాట్లాడాలి కదా అని. సంవత్సరం చూసావంటే రాలేదంటే ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేస్తాను.